ఉమెన్ వినడానికి చిన్న పదమే, కానీ 70% మగాళ్ళు ఈ అమ్మాయిల కోసం తమ జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు, మోసపోతున్నారు, నష్టపోతున్నారు, తిరిగి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఇలా మోసపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, అసలు రియల్ మెన్ ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, ఏ అమ్మాయిని లవ్ చేయమని అడుక్కోవద్దు. ఇష్టం ఉంటే ప్రపోజ్ చేయి, నచ్చితే ఓకే, లేదంటే వదిలే. లైఫ్ లాంగ్ లవ్ అనేది ఒక్కరికే కాదు ఇద్దరికీ అవసరం. అలాంటప్పుడు ఒక్కడవే అడుక్కుంటే సరిపోదు, ఇద్దరి సైడ్ లవ్ ఉండాలి. సో ఎప్పుడైనా ఏ అమ్మాయినైనా లవ్ చేయమని అడుక్కోవద్దు. రూల్ నెంబర్ 2, హై మెయింటైన్ చేసే అమ్మాయిలకి దూరంగా ఉండండి. అబ్బాయిలకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, తన జీతం మీదే తన కుటుంబం ఆధారపడి ఉంటుంది. కుటుంబ అవసరాలను బట్టే మీరు ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటారు. అది డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఈ హై మెయింటైన్ చేసే అమ్మాయిలకి దూరంగా ఉండండి. లేదంటే వాళ్ళని మెప్పించడం కోసం నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, లేదా అప్పులు చేయాలి. ఇలా చేసి నువ్వు అమ్మాయిని మెయింటైన్ చేసినా లైఫ్ లాంగ్ నీతో ఉంటుందని గ్యారంటీ లేదు. రేపటి రోజున నీకంటే ఎక్కువ ఖర్చు పెట్టేవాడు దొరికితే అటు షిఫ్ట్ అవ్వచ్చు, అప్పుడు నువ్వు పెట్టిన డబ్బు పోతుంది, నీ జీవితం కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ హై మెయింటెనెన్స్ చేసే అమ్మాయిలకి దూరంగా ఉండండి. రూల్ నెంబర్ 3, నీకు రెస్పెక్ట్ ఇవ్వనే అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పెళ్ళయ్యాక ఇద్దరు ఒక దగ్గరే ఉండాలి. ఇంట్లో ఎవరో ఒకరికి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండాలి, మరొకరు దాన్ని గౌరవించాలి. అంతేగాని ప్రతిదానికి నువ్వు తప్పు అని నిన్ను అవమానపరిచి నిన్ను డిప్రెషన్లోకి నెడితే బయట పనులేమో కానీ ప్రతిరోజు ఇంటి గొడవలకే నీకు టైం సరిపోతుంది. అంతేకాకుండా అందరి ముందు నీకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే నీకు ఇంట్లోనే కాదు బయట కూడా వాల్యూ ఉండదు. కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వని అమ్మాయిలకి దూరంగా ఉండండి. రూల్ నెంబర్ 4, నిన్ను వదిలిపోయే అమ్మాయిని ఎప్పటికీ ఆపొద్దు. ఒకసారి వద్దు అనుకున్న తర్వాత నువ్వు ఎంత చెప్పినా వినరు. ఒకరోజు, ఒక నెల, లేదా ఒక సంవత్సరం బతిమాలుకుంటావా? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని వదిలేసుకుంటావా? నువ్వు ఎన్ని చేసినా పోవాలి అనుకుంటే పోతారు. అలాంటి వాళ్ళ కోసం నీ టైంని, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకోవద్దు. రూల్ నెంబర్ 5, ఒక్కసారి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయిని మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి రానివ్వద్దు. నీకంటే బెటర్ ఆప్షన్ దొరికినప్పుడు తన దారి తను చూసుకుని వెళ్ళిపోతే, అక్కడ రిజెక్షన్స్ వచ్చాక ఏ ఆప్షన్ లేక తిరిగి నీ దగ్గరికి వస్తే నువ్వు మొహమాటం లేకుండా నో చెప్పు. బెటర్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి. అలాంటి ఆఫర్స్ వచ్చిన ప్రతిసారి నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే నీ జీవితం ఏమైపోవాలి? వదిలేయడం అలవాటు పడిన వారు ఎప్పుడూ కొత్త దారులు వెతుక్కుంటూనే ఉంటారు. అలాంటి అమ్మాయిలతో జాగ్రత్త. రూల్ నెంబర్ 6, నీ నెగటివ్స్, నీ వీక్ పాయింట్లు నీ లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకోవద్దు. రేపటి రోజున నీతో పడనప్పుడు అవే వీక్ పాయింట్లు, అవే నెగిటివ్ పాయింట్స్ వాడుకొని నిన్ను ఇబ్బంది పెడతారు. నీకు వచ్చిన కష్టాల కంటే నీ సొంత వాళ్ళు చేసే అవమానాలే నీకు ఎక్కువ బాధ కలిగిస్తాయి. రూల్ నెంబర్ 7, నీ బిల్స్ నీకు నచ్చిన అమ్మాయితో పే చేయించొద్దు. ఇలాంటి పేమెంట్స్ ఎఫెక్ట్ నెక్స్ట్ నీ మీటింగ్స్ మీద పడచ్చు. వీడిని కలిస్తే ఎక్కడ బిల్ పే చేయాలో అని చెప్పి నిన్ను దూరం పెడతారు. అప్పుడప్పుడైతే ఓకే, కానీ రెగ్యులర్గా అయితే బిల్స్ పే అయితే చేయించకండి. అమ్మాయిలు డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉంటారు. చిన్న చిన్న బిల్స్ నీ మీద ఒక నెగిటివిటీ క్రియేట్ చేస్తాయి, ఆ తర్వాత అది ఇగ్నోరెన్స్ వరకు వెళ్తుంది. రూల్ నెంబర్ 8, మేల్ బెస్టీ ఉండే అమ్మాయిలకి దూరంగా ఉండండి. నీ లవ్ నీకు ఇంపార్టెంట్, అలాంటప్పుడు నీ లవ్ వేరొకరికి ఇంపార్టెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? అసలు ఆ రిలేషన్ సరిగా ఉండదు. ప్రతి విషయంలో వేరే వాడి సలహాలు అబ్బాయిలకు నచ్చవు. తనకు నచ్చిన అమ్మాయి దగ్గర తనే హీరోలా ఉండాలనుకుంటాడు, కానీ ఇలా బెస్టీ అని వేరే వాడు వస్తే ఆ రిలేషన్ ఎక్కువ రోజులు ఉండదు. అందుకే ముందుగానే ఈ మేల్ బెస్టీలని మెయింటైన్ చేసే అమ్మాయిలకు దూరంగా ఉండండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.